శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం కలలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఏం జరుగుతుంది, అసలు స్వప్నాలు ఎందుకు వస్తాయి, దేనివల్ల వస్తాయి, అసలు అనుకోకుండా వచ్చాయి, అసలు వీటికి తేడాలు ఉంటాయి, అసలు స్వప్నాలు రావడానికి కూడా సమయం ఉంటుంది. మనం నిద్రించే సమయాన్ని మూడు భాగాలుగా విభజించారు పెద్దవాళ్ళు, వీటిని ఆమములు అంటారు. రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 వరకు మొదటి ఆమము, 12 నుంచి 3 గంటల వరకు ఒక ఆమము, 3 నుంచి తెల్లవారుజాము 6 వరకు ఒక ఆమం, ఇలా మూడు భాగాలుగా విభజించబడింది. అంటే మరి పూర్వకాలంలో ఏ విధంగా జీవన విధానం ఉండేదో మనకు తెలుస్తోంది. అంటే 9కి పడుకోవాలి అంటే మనం ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి, అన్నీ చేసుకొని 9కి నిద్రపోవాలి 12 వరకు. ఈ 9 నుంచి 12 వరకు వచ్చే మొదటి ఆమంలో కళ్ళకి మనం అంతగా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఇవ్వవలసిన అవసరం లేదు, అవి జరగవు. జరిగాయి అంటే అవి చాలా తక్కువగా జరుగుతాయి, అవి సామాన్యంగా జరగవు. ఆ తర్వాత 12 నుంచి 3 గంటలలోపు వచ్చే కళ్ళు కూడా అవి 50% అంటే సగం శాతం, 100లో 50% మాత్రమే నెరవేరుతాయి ఆ కళలు. 3 నుంచి అంటే పూర్వకాలంలో 3 గంటలకు నిద్ర లేచేవాళ్ళు, 3 గంటలకు నిద్ర లేచి ఇంటి పనులన్నీ చేసుకునేవాళ్ళు. నా 3వ ఆమంలో కళలు వచ్చే ప్రసక్తి లేదు, అవి నెరవేరే ప్రసక్తే లేదు అంటారు. మొదటగా కళలు అనేవి ఎలా వస్తాయి అంటే మనం విపరీతంగా భయపడిపోయినప్పుడు, లేకపోతే చాలామందికి తక్కువగా జరగబోయేవి కనిపిస్తాయి. నిజంగా మనము 2 నుంచి 3 గంటలలోపు వచ్చే కళలు చాలా వరకు నిజాలవుతాయి. అలా సరే ఇన్ని కళలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, ఎన్నో జరుగుతూ ఉంటాయి, మనిషి జీవితమే ఆటుపోట్లమయం, సర్దుకొని పోవాలి, కష్టపడాలి, అన్నిటినీ ఎదుర్కోవాలి, ఇది మనిషి జీవితం కదా. మరి అటువంటి కళల్లో మనకి వెంకటేశ్వర స్వామి, ఏ దేవతా స్వరూపమన్నా కానివ్వండి, వెంకటేశ్వర స్వామి కానీ, దుర్గాదేవి కానీ, లక్ష్మీదేవి కానీ, పరమేశ్వరుడు కానీ, లేకపోతే మీరు నమ్మిన మీకు ఇష్టమైన దేవతలు ఎవరైనా, సాయిబాబా కావచ్చు, దత్తాత్రేయుడు కావచ్చు, రాఘవేంద్ర స్వామి కావచ్చు, పుట్టపర్తి సత్యసాయిబాబా, ఎవరికి ఇష్టమైన గురు పరంపర కూడా ఉంటుంది మనకి, ఎవరు కళలోకి వచ్చినా కూడా మీరు భయపడవలసిన అవసరం లేదు. దేవతలు కళలో మనకి వస్తున్నారు అంటే మనకి మంచి జరగబోతోంది. మరి అటువంటిది వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, గోవిందుడు. అనాథ రక్షకుడు, ఆపద్బాంధవుడు అంటే ఆపదలో ఉన్న వాళ్ళని రక్షించేవాడు కూడా. కాబట్టి మనకు వచ్చే ఆపదలను రక్షించడానికి నేనున్నాను అని మనకి స్వప్నంలో కనిపిస్తాడు ఆ శ్రీనివాసుడు. అలాగే మీరు ఏమైనా స్వామివారికి తలనీలాలిస్తాను, ముడుపులు గట్టి ముడుపులు చెల్లించకపోయినాను స్వామివారు మీకు కళలో కనిపించి గుర్తు చేస్తుంటారు. అంతే కదండి, ఎవరైనా మనకి ఏదైనా నీకు మనం ఏదైనా పని చేసి పెడితే అబ్బా మాకు పని అయింది మీకు ఈ కానుక ఇస్తామని వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం. అలా భగవంతుడు కూడా అంటే అది ధర్మం, మనం మాట ఇచ్చిన తర్వాత నిలబడాలి, మన కోరిక నెరవేరిన తర్వాత దాన్ని మరిచిపోతే భగవంతుడు మనకి కళలో కనిపించి మనకి చెప్తూ ఉంటాడు. కానీ ఇవన్నీ ఏమీ లేవు, స్వామివారు కనిపించారు అంటే స్వామివారి అనుగ్రహం సంపూర్ణంగా మీ మీద ఉంది, కలి యొక్క ప్రభావం మీ మీద పడకుండా ఆయన మిమ్మల్ని కాపాడుతాడు అని అర్థం. 3 నామాలవాడు, త్రిగుణాతీతుడు స్వామివారు, త్రిగుణాలకి ప్రతిరూపంగా 3 నామాలని పెట్టుకుంటాడు, త్రిమూర్తులు. అలాగే స్వామివారు కళలో కనిపించి మనకి అదృష్టాన్ని అంటే స్వామి వక్షస్థలమందు లక్ష్మీదేవి ఉంటుంది కదా, అంటే స్వామివారు కనిపించారు అంటే మనకు కూడా లక్ష్మి రాబోతోంది అని, మన జీవితంలో అన్నీ మంచి జరగబోతోంది అని అర్థం. లక్ష్యముతో కూడుకున్న లక్ష్మీదేవి స్వామివారితో కలిపి మనకి దర్శనమిస్తుంది, మరి మనకు అంత మంచే జరుగుతుంది కదా. ఏ దేవుడు కనిపించండి, ముందుగా మీరేమైనా కోరికలు కోరుకొని ముక్కులు ముక్కి మర్చిపోయారేమో గుర్తు చేసుకోండి. ఇవన్నీ కాదు అంటే మిమ్మల్ని ఆపదలు, ఏదో ఆపద వస్తుంది రక్షించడానికి స్వామివారు దర్శనమిచ్చారనుకోండి. ఈ కళ మనకి వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు, ఎటువంటి భయం లేదు. భగవంతుడు కనిపిస్తే కూడా చాలామంది మాకు అమ్మవారు కనిపించింది, విగ్రహం కనిపించింది, గుడి కనిపించింది అని భయపడుతూ ఉంటారు, భయపడవలసిన అవసరం లేదు.
భగవంతుడు ఎవడు? రాక్షసుడు కాదు, మనల్ని రక్షించడానికి ఉన్నవాడే భగవంతుడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి కనిపిస్తే ఇలా ఆలోచించండి, తెల్లవారు లేచిన తర్వాత స్వామివారికి మనస్ఫూర్తిగా భక్తితో నమస్కారం చేయండి, స్వామి మమ్మల్ని కరుణించి మా స్వప్నంలోకి నువ్వు వచ్చావని ఒక కృతజ్ఞత చెప్పండి స్వామివారికి, నేనున్నాను అంటూ మనకు కనిపించాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.